సార్ సార్ రెండు అంశాలు సార్. ఒకటి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి నేను ప్రత్యేకంగా నా నియోజకవర్గంతో పాటు జిల్లా మొత్తం దీని మీద ఆధారపడింది సార్. ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్ మాకు, దాని గురించి కూడా ఒక మాట చెప్తారో అని ఆశించాను సార్. అట్లాగే ఆర్డిఎస్ కుడి కాలువ నిర్మిస్తే అలంపూర్కి కూడా చుక్క నీరు రాదని చెప్పి ఆందోళన చెందుతూ ఉన్నారు సార్. ఈ రెండింటి మీద మనం ఒక స్పష్టత ఇవ్వాలని కోరుతా ఉన్నాం సార్. అధ్యక్ష, తెలంగాణ నీళ్లు కేసీఆర్కున్నంత యావ ఈ ప్రపంచంలో ఇంకోరకు ఉండదు అధ్యక్ష. ఇట్స్ ఏ ప్రూవెన్ ఫ్యాక్ట్. ప్రాణం పోయినా సరే ఆ విషయంలో రాజీ పడే సమస్య ఉత్పన్నం కానే కాదు, 100%. ఇంకో మాట సందర్భంగా నేను మనవి చేస్తాను అధ్యక్ష, సరే కొన్ని నిబంధనలు బేసిక్లు ఇవ్వేట్లున్నా ఖమ్మం జిల్లా మాత్రం సేఫ్ అయిపోయింది అధ్యక్ష. సీతారామ ప్రాజెక్టు ద్వారా టెక్నికాలిటీ కోసం నేను బయట ఎక్కువ మాట్లాడతలేను అధ్యక్ష. కారణం ఏంటంటే బేసిన్లలో వివిధ నదులలో మన హక్కులు మనం కాపాడుకోవాలి కాబట్టి మాట్లాడలేము. కానీ సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున సార్ ఆయకట్టుకు డోకా లేకుండా ఉంటుంది అధ్యక్ష, ఇబ్బంది రాదు. కానీ వారు చెప్పిన మాట కరెక్ట్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే పెట్టినారో ఏపీ ప్రభుత్వం వాళ్ళు, దాని మీద ఆల్రెడీ స్టేలు కూడా ఉన్నాయి అధ్యక్ష. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా స్టే ఇచ్చింది, కోర్టు కూడా కొన్ని ఉత్తర్వులు ఇచ్చినాయి. ఆ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మనం కూడా కంప్లైంట్ ఇచ్చినాం, అది పూర్తి అసంబద్ధమైనదని చెప్పినాం. అన్ని రకాలుగా ఫైట్ చేస్తాం తప్ప దాన్ని వదిలిపెట్టే ప్రశ్న ఉత్పన్నమే కాదు, రాజీ పడే ప్రశ్న ఉత్పన్నమే కాదు. గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ ఆల్ మెజర్స్, ఇంకా ఫర్దర్ అవసరమైతే కూడా అవసరమైన పక్షంలో మొత్తం శాసనసభ అంతా కూడా ఢిల్లీలో కూర్చుని దాకానే పర్వాలేదు, అంతవరకైనా పోరాడతాం. కానీ మన నీటి హక్కుల విషయంలో మాత్రం రాజీ పడే ప్రశ్న ఉత్పన్నమే కాదని చెప్పి నేను వారికి హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. ఆర్డిఎస్లో కూడా వారు కన్సర్న్ చెప్పినారు, ఎస్ వి అగ్రి, అక్కడ కూడా వాళ్ళు చిలిపి పనులు చేస్తూ ఉన్నారు. ఏపీ ప్రభుత్వం వాళ్ళకి నేను చెప్పిన అధ్యక్ష, కృష్ణలో తక్కువ ఉన్నాయి నీళ్లు, గోదావరిలో ఉన్నాయి, దాన్ని తెచ్చుకుందాం, ఉభయలంగా తెచ్చుకుందాం కావాలంటే మీకు మాకు ఇద్దరికి లాభం జరుగుతుందని చెప్పినాం. కానీ వాళ్ళు అదే పద్ధతిలో మొండిగా మేము పాత పద్ధతిలో పోతామంటే ఇవాళ తెలంగాణ మునుపటి దిక్కులేని స్థితిలో లేదు. తెలంగాణ ఇస్ అన్ అటానమస్ స్టేట్ అండ్ వీ విల్ నెవర్ ఫోర్గో అవర్ రైట్స్. దట్ క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. ఎట్టి పరిస్థితులలో అరాచకం జరగనీయం. నిన్న మొన్ననే అధ్యక్ష మేము కర్ణాటక డెలిగేషన్ కూడా పోతా ఉన్నాం, అక్కడ ఆర్డిఎస్ ఒక కాలువ బిలువనే కాదు అధ్యక్ష, ఆ ఆర్డిఎస్ ఏదైతే బ్యారేజ్ ఉందో అక్కడ కూడా సిల్ట్ వచ్చేసింది, ఆ కాలువ లైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. నీళ్లు రియలైజ్ అయితే 15.9 TMS మనకు అలొకేషన్ ఉంది, ఖచ్చితంగా ఆర్డిఎస్లో 15.9 TMS నీళ్లు తీసుకుంటమే తప్ప ఒక బొట్టు కూడా నీరును వదలమని చెప్పి నేను మనవి చేస్తాను అధ్యక్ష. నౌ రిప్లై బై హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఇస్ ఓవర్ ఆన్ అప్రాప్రియేషన్ బిల్. ఎల్ఏ బిల్ నంబర్ 3 ఆఫ్ 2021. ది క్వశ్చన్ ఇస్ దట్ ది తెలంగాణ అప్రాప్రియేషన్ బిల్ 2021 బి టేకన్ ఇన్ టు కన్సిడరేషన్. దోజ్ ఆర్ ఫర్ ది మోషన్ ప్లీజ్ సే యెస్, దోజ్ ఆర్ అగేన్స్ట్ ప్లీజ్ సే నో. ఎస్ హ్యావ్ ఇట్, ఎస్ హ్యావ్ ఇట్. ది మోషన్ ఇస్ క్యారీడ్ అండ్ ది బిల్ ఈజ్ కన్సిడర్. ఐ షెల్ నౌ పుట్ ది క్లాజెస్ టు ఓట్. There are no amendments to clauses 2 and 3. The schedule clause 1 enacting formula and long title and they are before the house. The question is that those are for the clauses 2 and 3, the scheduled clause 1 enacting formula and long title, please say A. Those are against, please say no. Yes, have it, yes, have it. Clauses 2 and 3, the schedule clause 1, enacting formula and long title do stand part of the bill. Now I shall request the Minister for Finance to move the motion for passing the bill. Speaker, sir, I beg to move that the bill be passed.
motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say yes. Yes. Those who are against, please say no. Yes, have it. Yes, have it. The motion is carried and the bill is passed. LEA Bill number 4 of 2021. The question is that the Telangana Appropriation number 2 Bill 2021 be taken into consideration. Those who are for the motion, please say yes. Yes. Those who are against, please say no. Yes, have it. Yes, have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 and 3, the schedule, clause 1, enacting formula and long title, and they are before the House. The question is that those who are for clauses 2 and 3, the schedule, clause 1, enacting formula and long title, please say yes. Those who are against, please say no. Yes, have it. Yes, have it. Clauses 2 and 3, the schedule, clause 1, enacting formula and long title, do stand part of the bill. I shall now request the Minister of Finance to move the motion for passing the bill. Speaker, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say yes. Yes. Those who are against, please say no. Yes, have it. Yes, have it. The motion is carried and the bill is passed.